మీరందరూ అడుగుతున్నారు కదా మై గర్ల్ ఫ్రెండ్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది మీరు ఇంకా చెప్పలేదు చెప్పలేదు అని అందుకే నేను సీజన్ మీ తీసుకొచ్చేసాను ఫస్ట్ సీజన్ లాస్ట్ సీన్ లో జయోకి మరియు మరియు ఫ్యాంగ్లు చాలా కష్టాల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉండే సమయాన్ని చూపిస్తూ సీజన్ వన్ కి ఎండ్ కార్డ్ పడుతుంది సీజన్ టూ స్టార్టింగ్ లో మంచి పెళ్లి కొడుకు గెటప్ లో ఫ్యాంగ్ నిల్చుని ఉండగా జయోకి సిగ్గుపడుతూ పెళ్లి కూతురులాగా నడుచుకొని రావడం మనకు చూపిస్తారు ఆ టైంలో నడుచుకుంటూ వస్తున్న జయోకి ఆమె ఈ భూమి పైన ల్యాండ్ అయినప్పటి నుండి తిరిగి తమ ప్లానెట్కి వెళ్లే వరకు జరిగిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళి ఫ్యాంగ్ పక్కనే నిల్చుంటుంది వాళ్ళిద్దరికీ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ కూడా జరుగుతుంది ఆ టైంలో ఫ్యాంగ్ ఫస్ట్ టైం అతన్ని రక్షించేటప్పుడు ఆమె నోట్ లోంచి రక్తం ద్వారా క్రియేట్ అయిన స్టోన్ షేప్ లో రెడీ చేయించి రింగ్లా తొడుగుతారు ఆ టైంలోనే జయోకి భుజాల మీద ఉన్న కుబ్రి ఆకాశంలో ఎవరో లాగినట్టుగా వెళ్లిపోతూ ఉంటుంది అది చూస్తున్న జయోకి కూడా ఆ తర్వాత ఎగరడం మొదలు పెడుతుంది ఫ్యాంక్ ఎంత పట్టుకోవాలని ట్రై చేసినా ఆమె ఆకాశంలో వెళ్లిపోతూ ఉంటుంది అంటే ఆమెను వాళ్ళ ప్లానెట్ వాళ్లే బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారనమాట అలా వెళ్ళిన ఆమెకు ఏదో జరగబోతుంది అన్న విషయం అర్థమైపోయి ఫ్యాంగ్కి తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాంగ్ తొడిగిన రింగ్ లోకి పంపించేస్తుంది ఆ టైంలో ఆమె గురించి వాళ్ళ ప్లానెట్ లో ఉన్న వారందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు నెంబర్ సెవెన్ వాళ్ళ రూల్స్ ని వ్యతిరేకంగా ఒక మనిషిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని దానికి తగ్గ శిక్షగా ఆమెను వాళ్ళ ప్లానెట్ నుండి బహిష్కరించాలని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒకతను వస్తాడు ఆమె భూలోకంలో ఒక మానవుని బలమైన హార్మోన్స్ కి అట్రాక్ట్ అయ్యి బాధింపబడి ఇలా జరిగిపోయింది ఆమెను అంతగా అట్రాక్ట్ చేయడానికి ఆ హార్మోన్లో ఏముంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఆమెను మళ్ళీ భూమికి పంపించి ఆ హార్మోన్ని ఆమె చేతనే గ్యాదర్ చేయించి ఇక్కడికి తీసుకుని వచ్చేలా మనం చెయ్యాలి అని ఆమె మైండ్లో ఉండే మెమరీనంతా అరేస్ చేసి ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని మెమరీని క్రియేట్ చేసి భూమిలోకి మానవుని హార్మోన్ ని కలెక్ట్ చేసుకురమ్మని జయోకి ఆర్డర్ వేస్తారు ఆ టైంలోని జయోకి యొక్క అసిస్టెంట్ అయినటువంటి కుబ్రి కూడా ఒక అమ్మాయి లాగా రూపాంతరం చెందుతుంది వాళ్ళిద్దరు ఆ మానవుని హార్మోన్ కోసం వాళ్ళ ప్లానెట్ నుండి భూలోకానికి బయలుదేరుతారు ఆ టైంలోనే వాళ్ళు వెళుతున్న స్పేస్ షిప్ సడన్ గా క్రాష్ అయ్యి వాళ్ళిద్దరు ఒక వలయంలోకి వెళ్ళిపోతారు దాంతో కుబ్రీ జయోకిలో విడివిడిగా పూలోకానికి చేరుకుంటారు అలా చేరుకునే సమయంలో గాల్లో అరుచుకుంటూ వస్తున్న జయోకి సడన్ గా పవర్స్ ఉంటే నేనెందుకు ఇలా గోల పెట్టుకుంటూ వస్తున్నానని తన పవర్స్ ని యూస్ చేసి స్మూత్ గా ల్యాండ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈలోపు ఆమె డ్రస్ కాస్త అక్కడున్న రోప్ కి తగులుకొని వేలాడుతూ ఉంటుంది ఆ సమయంలో తన పర్ఫ్యూమ్ షోకి తయారై వస్తున్నటువంటి ఫ్యాంగ్ ఆమెను చూసి ఆమెను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న బెడ్ ని వేసి ఆమె పట్టేసుకుంటారు ఆ టైంలో లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నిజానికి సీజన్ వన్ ప్రకారం జయోకి ఫ్యాంగ్ ని కలిసింది టూ లో కానీ జయోకి వాళ్ళ పేషిప్ క్రాష్ అవ్వడం వల్ల ఒక వలయంలోకి వెళ్తారు కదా అది టైమ్ మిషన్ లాంటిది అన్నమాట దానివల్ల జయోకి టూ థౌజండ్ ఎయిటీన్ లో చేరుకుంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు ఒకరికొకరు ఎవరని తెలియదు కానీ ఫ్యాన్ కొంచెం ఎమోషనల్ అవడం వల్ల అతని హార్మోన్స్ అన్ని ఆమె చేతిలో ఉన్న రింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ విషయాన్ని జయోకి కూడా గమనించకుండా ఉంటుంది అతన్ని తదేకంగా తడుముతూనే ఉంటుంది జయోకి అది అతనికి నచ్చక ఆమెను పక్కకు నెట్టేస్తారు దాంతో ఆమె కట్టుకున్న పెళ్ళాన్ని నన్ను ఇలా నెట్టేసి వెళ్ళిపోతున్నాడేంటి వీడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ సీన్ లో అతను కొత్తగా లాంచ్ చేస్తున్న పర్ఫ్యూమ్ ఫంక్షన్ కి చేరుకుని ఉంటారు అక్కడ ఉన్న వారు అని వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఫ్యాంగ్ దానికి చేస్తూ ఉంటారు ఆ ఆమెకు లాంగ్ హెయిర్ ఉండాలని అతను చెప్పడంతో షాక్ అయిన జయోకి సడన్ గా మైక్ తీసుకుని అక్కడ ఫ్యాంగ్ పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకోని అరుస్తున్న ఆడవాళ్ళందరికి చూసి ఇతను నా హస్బెండ్ మా ఇద్దరికి పెళ్ళయింది అని చెప్తుంది దాంతో ఫ్యాంగ్ యొక్క సెక్రటరీ ఆమెను పక్కకు తీసుకెళ్తూ ఉంటారు కోపం వచ్చిన ఆమె తన పవర్స్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసేసి ఫ్యాంగ్ దగ్గరికి వెళ్తుంది అతను కదులుతూ ఉండడం చూసి షాక్ అయిన ఆమె అతనికి మస్కా కొట్టి అక్కడ నుండి పారిపోతుంది ఆ నెక్స్ట్ సీన్ లో అబ్రాడ్ లో చదువుకుంటున్న ఫ్రాంక్లీతో వాళ్ళ పేరెంట్స్ వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అతను అబ్రాడ్ లో ఉన్నాడని అనుకుంటారు కానీ అతను మాత్రం వాళ్ళున్న చోటే ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఆ టైంలోనే జయోకి యొక్క అసిస్టెంట్ అయిన కుబ్రి అనుమానాస్పదంగా అక్కడ కనిపించడంతో పోలీసులు పోలీసులు ఆమెను ఉండగా వెనక వస్తున్న అతని కోసం కూడా పరిగెత్తడం మొదలు అలా వాళ్ళిద్దరు కలిసి ఒక చోట దాక్కుంటారు ఆ టైంలో అతను చేరువుగా ఉండడం వల్ల ఆమె బాడీ హీట్ ఎక్కిపోతుంది అందువల్ల ఆమె మళ్లీ తాబేలుగా మారిపోతుంది ఉన్నట్టుండే మనిషి మాయమవడంతో వెతుక్కుంటూ కింద ఉన్న తాబేలు చూసి చేతికి తీసుకుంటాడు ఫ్రాంక్లీ కట్ చేస్తే జయోకి ఫ్యాంగ్ యొక్క ఫ్లాట్కి కి చేరుకుని ఆ హార్మోన్ ఎక్కడైనా దాచుంటాడేమో అని ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలోనే ఫ్యాంగ్ అక్కడికి చేరుకుంటారు అది గమనించిన ఆమె ఏం జరగనట్టుగా వెళ్ళి దాంకుంటుంది ఆ తర్వాత అతను స్నానం చేస్తుండగా అతని హార్మోన్ స్మెల్ కి అట్రాక్ట్ అయిపోయి ఆమె అతనున్న చోటికి వెళ్ళిపోయి అతన్ని చూస్తూ ఉంటుంది తర్వాత వచ్చిన పడి చూడాలని మళ్ళీ అతను రూమ్ అంతా వెతుక్కుంటూ ఉంటుంది ఆ తర్వాత అతను పడుకున్న తర్వాత అతని దగ్గర కూడా హార్మోన్స్ కోసం వెతుకుతూ ఉంటుంది అలా ఆమె వెతుకుతున్న సమయంలో ఫ్యాంగ్ అతని కాలు ఆమెపై వేయడం అది ఇది అంటూ మొత్తానికి ఏదో జరిగి అతను ఆమెను తన పక్కలో లాగి వేసుకుంటారు దాంతో ఆమె కాసేపు తనను తమాయించుకున్నా అది ఆమె వల్ల సాధ్యం కాక అతనితోనే అక్కడే పడుకుని నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయాన లేవగానే పక్కనున్న ఆమెను చూసి నువ్వెవరసలు నా వెంట ఎందుకు పడుతున్నావు నా ఇంట్లోకి ఎలా వచ్చావు ఉండు పోలీసులకు ఫోన్ చేస్తాను అని ఫ్యాంగ్ అనగానే వీడెవడ్రా బాబు సొంత పెళ్ళం పక్కన పడుకుంటే కూడా పోలీసులకు ఫోన్ చేస్తా అంటున్నాడు అనుకుని జయోకి నీతో అరిచి గోల పెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గుబ్రి తాబేలుగా మారడం చూసి ఒక రెస్టారెంట్ లో ఆమెను కూల్ చేయాలని కూర్చుంటుంది జయోకి ఆ రెస్టారెంట్ ఎవరిదంటే చాయ్ ది ఇప్పుడు జయోకి కి చాయ్ ఎవరో గుర్తుండదు కదా కాబట్టి నార్మల్ గా ఉంటుంది అప్పుడు జయోకి అందర్నీ ఫ్రీజ్ చేసేసి చాయ్ ఇచ్చిన ఐస్ క్యూబ్ గ్లాస్ లో కుబ్రిని కూర్చో దాంతో కూలైన కుబ్రి కొబ్బరి సడన్ గా అమ్మాయిలాగా మారిపోతుంది ఆ తర్వాత ఒక్క అమ్మాయి వచ్చి ఇద్దరు అమ్మాయిలు అయ్యారేంట్రా బాబు అని షాక్ అయిన ఛాయ్ అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఫ్యాన్ తన మెమరీ స్టోరేజ్ చేసిన రూమ్ లో తన సెక్రటరీతో కలిసి ఉంటారు అప్పుడు జయోకి తనకి సంబంధించి ఏమన్నా మెమరీ ఉందేమో అని చెక్ చేసుకుంటారు బట్ వారికి ఏమి దొరకదు అంటే జయోకి ఇంతకు ముందు అతనికి పరిచయం లేదు కానీ ఆమె నన్ను తన హస్బెండ్ అని ఎలా ఉంటుంది అని అతను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు మరోవైపు జయోకి గుబ్రీలు వాళ్ళు ప్రజెంట్ ఉన్నది టూ థౌజండ్ ఎయిటీన్లో అని తెలుసుకుంటారు ఇదే విషయాన్ని వాళ్ళ ప్లానెట్కి తెలియజేయాలని ట్రై చేస్తే టెక్నికల్గా వాళ్ళ సిస్టంలో టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్లో ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతారు అంటే వాళ్ళ సిస్టమ్ టెక్నికల్గా డెవలప్మెంట్ అవ్వాలంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వెళ్ళాలి అలా వెళ్ళలేరు కాబట్టి అది వచ్చే వరకు ఇక్కడే ఆగాలి అని బాధపడుతున్న సమయంలో అనుకోకుండా కుబ్రి జయోకి యొక్క రింగ్ ని స్కాన్ చేయడంతో ఆల్రెడీ స్పెషల్ హార్మోన్స్ కలెక్ట్ చేసి ఉండడం ఆమెకు తెలుస్తుంది ఆ టైంలో జయోకి ఈ టూ పర్సెంట్ హార్మోన్స్ ఎలా కలెక్ట్ చేశానా అని ఆలోచిస్తూ ఫ్యాన్ తో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఓహో అలా జరిగిందా అని అనుకుంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇప్పుడు టూ పర్సెంట్ అయింది ఇదే హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ చేసామంటే మనం కంపల్సరీ మన ప్లానెట్ కి కాంటాక్ట్ చేసి మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని సంబరపడిపోతూ ఉంటారు ఆ టైంలో అటుగా వెళ్తున్న అబ్బాయిల్ని చూసి వీళ్ళు విడుదల చేసే హార్మోన్లు కూడా స్పెషల్ గా ఉంటాయో ఏమో అని సయోకి ముక్కులు మూసుకొని అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఆమెకు ఫ్యాన్ వద్ద వచ్చేలాగా ఎలాంటి స్మెల్ రాకపోవడంతో అంటే వీళ్ళు ఆ హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే వీరిని రెచ్చగొట్టాలేమో అని వీళ్ళ ఫీలింగ్స్ బయటకు తీసుకురావాలేమో అని వాళ్ళ ముందు పిచ్చి పిచ్చి డ్యాన్స్ అన్ని వేస్తూ ఉంటుంది కానీ ఆమె ఎలాంటి హార్మోన్స్ కలెక్ట్ చేయలేకపోతుంది దాంతో చీ టైం అంతా వేస్ట్ అయింది అనుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళిద్దరిని గమనిస్తున్న చాయ్ డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారా మీరు అదేదో సైలెంట్ గా నా రెస్టారెంట్ లో పనిచేయండి నేను మీకు డబ్బులు ఇస్తాను అంటుంది వాళ్ళు తీసుకున్నటువంటి ఐస్ క్యూబ్స్ కి డబ్బులు అడగ్గా వాళ్ళు ఇవ్వలేకపోవడంతో వాళ్ళ దగ్గర అంట్లు కడిగిస్తుంది అప్పుడే వాళ్ళిద్దరూ సడన్ గా చాయ్ చూస్తుండగానే టక్కున మాయమైపోతారు అది చూసిన చాయ్ కళ్ళు తిరిగి పడిపోతుంది వాళ్ళిద్దరూ ఫ్యాంగ్ ఉన్న చోటికి వెళ్తారు ఆ తర్వాత జయోకి ఫ్యాంగ్ ని రెచ్చగొట్టి అతని హార్మోన్స్ ని గ్యాదర్ చేయాలని పిచ్చి పిచ్చి వేస్తూ ఉంటుంది అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అతనికి కార్ డాష్ ఇవ్వబోతుండగా ఆమె అతన్ని కాపాడుతుంది ఆ టైంలో వాళ్ళిద్దరు కళ్ళు కళ్ళు కలుస్తాయి ఆ సమయంలో అతను మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వల్ల జయోకి రింగ్లోకి హార్మోన్స్ కలెక్ట్ అవుతూ ఉంటాయి దాంతో ఆమెకు అర్థమైపోతుంది మనకు కావాల్సిన స్పెషల్ హార్మోన్స్ ఇతని దగ్గరే లభిస్తాయని ఆ తర్వాత అతను నార్మల్ పొజిషన్కి వచ్చేసి వెళ్ళిపోబోతుండగా ఆమె అతన్ని పట్టుకొని అతని హార్మోన్స్ కోసం అతని బాడీని టచ్ చేసి చూస్తూ ఉంటుంది అతనికి చిరాకేసేసి సిగ్గుసారం లేదా అసలు నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఉండు నీ సంగతి పోలీసులు పిలిచి చెప్తాను అని పోలీసులకు కాల్ చేయడానికి ఫోన్ తీస్తాడు ఇంతలో ఆమె తన పవర్ని యూజ్ చేసి ఆ ఫోన్ని కింద పడేస్తుంది దాంతో షాక్ అయిన అతను ఫోన్ని చూస్తూ ఆమెను వదిలేస్తాడు ఆమె పారిపోతుంది ఆ తర్వాత కుబ్రీజ్ జయోకీలు కలిసి మాట్లాడుకుంటారు ఏంటంటే అతని హార్ట్ బీట్ వేగంగా కొట్టుకునేలాగా చేశామంటే ఖచ్చితంగా హార్మోన్స్ రిలీజ్ చేస్తాడని దానికోసం మనం వివిధ ప్లాన్స్ వేయాల్సి ఉంటుందని మాట్లాడుకుంటారు అందులో భాగంగానే అతనికి సంబంధించిన అన్ని చోట్లకి వెళ్ళడం మొదలు పెడతారు ఖాళీగా ఉందని ఆ ఫ్లాట్ లో ఉన్న వ్యక్తి అవుట్ ఆఫ్ కంట్రీ అని తెలుసుకుంటారు దాంతో ఆ ఫ్లాట్ లోకి వెళ్ళడానికి వీళ్ళిద్దరు గెటప్స్ చేంజ్ చేసి అక్కడ ఎవరు లేని టైం చూసి కుబ్రి అక్కడున్న సిస్టమ్ లో వీళ్ళిద్దరికి సంబంధించిన డేటాని ఎంట్రీ చేస్తుంది అందువల్ల వాళ్ళిద్దరు ధైర్యంగా ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారు అప్పుడే అక్కడికి చాయ్ వస్తారు వాళ్ళిద్దరిని చూడగానే ఆమె యాక్ట్ చేసుకుంటారు ఎందుకంటే యాక్చువల్లీ ఆ ఫ్లాట్ చాయ్ యొక్క రిలేటివ్స్ ది ఈ విషయాన్ని స్కాన్ చేసి తెలుసుకున్న కుబ్రిజ్ అయోక్యులు కూడా చాయ్ రిలేటివ్ యొక్క అమ్మాయి లాగానే యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు వాళ్ళు కూర్చుని మాట్లాడుతుండగా చాయ్ నేను నడుపుతున్న రెస్టారెంట్ సరిగ్గా జరగడం లేదు మీరు ఇద్దరు నాకు హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళిద్దరు కూడా సరే అంటారు ఆ తర్వాత ఫ్యాంగ్ ఎలాగన్నా రెచ్చగొట్టాలి అని వీళ్ళు ఎంతో ట్రై చేస్తారు అతని భయపెట్టాలని గోస్ట్ వేషాలు కూడా వేస్తారు కానీ అతను ఏ మాత్రం భయపడ్డు వాళ్ళ పప్పులేమి అతని దగ్గర ఉడకవు ఆ నెక్స్ట్ సీన్ లో చాయ్ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్న జయోకి కుబ్రీలకు ఒక ఐడియా వస్తుంది దాంతో ఆమె ఫుడ్ డెలివరీ చేసే అమ్మాయిలాగా ఫ్యాన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది అతనికి తీసుకెళ్లిన అతని ముందుంచి అతన్ని బలవంతంగా చైర్ లో కూర్చోబెట్టి అతనికి టచ్ చేసి రెచ్చగొట్టాలని చూస్తుంది కానీ అతని నుండి ఎలాంటి హార్మోన్స్ విడుదలవ్వదు ఏమైందిరా అబ్బా అని అనుకునేసరికి అతనికి చిరాకు వచ్చేస్తుంది ఆమెను లాగి ముందుకేసుకుని చూడగా ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ ఫీల్ వస్తుంది అతడు అతన్ని తమాయించుకొని ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని జయోకిని తోషిస్తారు ఇంతలో అక్కడికి తన సెక్రటరీ రావడంతో ఆమె బయటకు వెళ్ళిపోతుంది ఈ విషయాలని తెలుసుకున్న చాయ్ ప్రేమలో పడేయడం ఎలా అని నన్ను అడగండి నేను చెప్తాను అని వాళ్ళిద్దరికి క్లాస్ పీక్తుంది ఆ టైంలో జయోకికి ఒక సూపర్ ఐడియా వస్తుంది ఆ నెక్స్ట్ సీన్లో కుబ్రి ఫ్యాంగ్ యొక్క ఫోన్ని హ్యాక్ చేయగా అతను ఒక విఐపి హోటల్లో ఇద్దరికి రూమ్ బుక్ చేశారని వాళ్ళకి తెలిసిపోతుంది దాంతో అక్కడికి వీళ్ళిద్దరు వెళ్తారు అదే హోటల్లో చేరుకున్న వీళ్ళిద్దరూ అక్కడ స్విమ్మింగ్ పూల్లో రిలాక్స్ అవుతున్న ఫ్యాంగ్ దగ్గరికి అయ్యోకి వెళ్తుంది ఫ్యాంగ్ తన మనిషి అని అనుకుని మసాజ్ చేయమని చెప్తారు ఆమె కూడా మసాజ్ చేస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది మరోవైపు ఫ్రాంక్లీ అక్కడికి వచ్చిన కుబ్రిని చూసి ఎయిర్పోర్ట్ లో సడన్ గా మాయమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని అడిగితే ఆమె కదలల్లడం మొదలు పెడుతుంది మొత్తానికి వాళ్ళిద్దరు కలిసి ఫ్యాంగ్ ఉన్న చోటుకి వస్తారు అక్కడ ఫ్యాంగ్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది అంటే ఫ్యాంగ్ కనిపెట్టేశారనమాట ఆ టైంలో జయోకి ఫ్యాంగ్ యొక్క టవర్ ని లాగేస్తుంది అది చూసి షాక్ అయిన ఫ్రాంక్లీ కుబ్రీలు సారీ రాంగ్ టైమ్ లో వచ్చామని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు ఫ్యాంగ్ నోటికి వచ్చిన తిట్లు తిడుతూ ఉండగా జయోకి కూడా చిరాకు పడిపోయి నువ్వే స్నానం చేసుకోపో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు నా దగ్గర టవల్ తప్ప ఇంకేమీ లేదు నా టవల్ నాకు ఇచ్చి వెళ్ళిపో అని ఫ్యాంగ్ అంటూ ఉంటాడు దాంతో నవ్వుకుంటూ వెనక్కి వచ్చి జయోకి టవల్నే అక్కడ పడేసి వెళ్తుంది ఆ తర్వాత కుబ్రి జయోకిలు ఇద్దరు మగవాళ్ళు ఒక రూమ్ బుక్ చేసుకున్నారు అంటే వీళ్ళిద్దరు తేడాగాళ్ళా అని అనుకుంటారు అంటే వాళ్ళిద్దరికి అనుమానం వస్తుంది ఆ టైంలోనే ఫ్యాంగ్ యొక్క భుజాలను అదుముతూ ఫ్రాంక్లీ నాకు చదువుకోవాలని లేదన్నయ్యా నాకు పెయింటింగ్ చేయాలని ఉంది నువ్వే హెల్ప్ చేయన్నయ్య ప్లీజ్ అని అతను వేడుకుంటూ ఉంటాడు అందుకు ఫ్యాంగ్ సరే నువ్వు పెయింటింగ్ చేసుకో అని చెప్తారు దానికి సంతోషపడిపోయి ఫ్రాంక్లీ ఫ్యాంగ్ యొక్క బుగ్గపై ముద్దు పెడతారు అది చూసిన వీళ్ళిద్దరు వీళ్ళు నిజంగానే తేడాగాళ్లే అని అనుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరిని ఎలాగన్నా విడగొట్టాలని జయోకి కుబ్రీలు ప్లాన్ చేసుకుంటారు అంటే ఫ్రాంక్లీని కుబ్రీ చూసుకోవాలని ఫ్రాంక్ తో ఆ జయోకి మాట్లాడాలని ప్లాన్ చేసుకుంటారు ఆ ప్లాన్ ని అమలు చేస్తారు ఆ టైంలోనే ఫ్రాంక్ లీ కుబ్రిలు ఇద్దరు ఒక ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటారు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళ సీక్రెట్ చెప్పాల్సి ఉంటుంది ఆ క్రమంలోనే అతను నేను బ్రాడ్ లో ఉన్నాను అని మా అమ్మ వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉన్నాను నాకు చదవడం ఇష్టం లేదు పెయింటింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు మరోవైపు ఫ్యాన్ ఎలాగన్నా బుట్టలో పడేయాలని ట్రై చేస్తున్న జయోకే ఆటలు అతని వద్ద సాగకుండా ఉంటాయి ఇది అయ్యే పని కాదురా బాబోయ్ అనుకుని ఆమె ఒక పెద్ద ప్లాన్ ఏ వేస్తుంది అదేంటంటే అతను చూస్తుండగానే ఒక అద్భుతమైన లొకేషన్ ని క్రియేట్ చేస్తుంది అంటే అతను చూస్తుండగానే పువ్వులు వికసిస్తూ ఉంటాయి పూల వర్షం కురుస్తూ ఉంటుంది అదంతా చూసిన అతను పులకరించిపోతూ ఉంటాడు ఆ సమయంలోనే ఆమె అతని దగ్గరికి వచ్చి అతన్ని టచ్ చేస్తుంది అతను కూడా ఏమి చెప్పకుండా రకంగా ఆమెను చూస్తూ ఉంటారు దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కాట్ పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుదిరినంత త్వరగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్